హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎస్ఎన్పి సిస్టర్స్ అందరికీ నమస్కారం అండి మీకు నిన్న కార్తీక పురాణంలోని పురంజేయుడు ముక్తి ఎలా పొందాడో చెప్పాను కదా ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగో అధ్యాయం అంటే మనకి అంబరీశ్వరుని ద్వాదశి వ్రతం గురించి చెప్తానండి ఆ ద్వాదశి వ్రతంకి ఎంత మహిమ ఉంది ఎంత గొప్పతనం ఉంది అనేది చెప్తాను ఇక అధ్యాయంలోకి వెళ్తే అత్రిమహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రత మహత్యము మహత్యమును చెప్పి మరలా అగస్యంతో ఓ ఋషీశ్వర కార్తీక వ్రత ప్రభావం గురించి ఎంత వినినను తనివి తీరదు అంతే కదండి మళ్ళీ ఎందుకు తనివి తీరండి ఇన్ని కథలు ఉంటుంటే ఇంకా నాకు తెలిసిన ఇంకొక కథ కూడా చెప్తాను వినుము అని చెప్పేసి ఇలా చెప్పసాగాడు కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అని ఇంకో పేరు కూడా ఉంటుందంటండి మనకైతే తెలియదు హరిబోధిని అని అంటారంట ఆనాడు పుణ్యనదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయమునందు స్నానము చేసినందువలన ఎంత ఫలము కలుగునో కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలం కలుగును ఆ ద్వాదశి వ్రతము చేయవలసిన విధానము చెప్పదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజించవలను దీని మహత్యమును వివరించ వివరించే ఒక కథ కలదు చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు పూర్వం అంబరీషుడు అనే రాజు గొప్ప రాజు విష్ణు భక్తుడు ద్వాదశి వ్రత ప్రియుడు అతను అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియల స్వల్పముగా ఉండ ఉండగా ఆ రోజు పెండలాడకనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధనకు సిద్ధముగా ఉన్నాడు అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసముని రాగా అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియాలలో భోజనమునకు రమ్మని రమ్మనమని కోరాడు దుర్వాసుడు అంది అందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెళ్లాడు ఆ విధంగా అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ఆ ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అంబరీషుడు ఏమి చేయాలో తోచక తనలో తాను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనంనకు రమ్మని పిలిచితిని ఆ ముని నదీ స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యము ఇచ్చేదనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అని ఆ అది గృహ గృహస్థునకు ధర్మము కూడా కాదు ఆయన వచ్చు వరకు ఆగినచో ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగము ఆగును ఈ ముని మహాకోప స్వభావుడు గలవాడు ఆయన రాకుండా నేను భోజనం చేసినచో నన్ను శపిస్తాడు నాకు ఏమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించ మించిపోకూడదు గడియలు దాటిపోయిన తర్వాత భుజించిన హరిభక్తిని వదిలిన వాడనగుదను ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము వృధా ఆగును ద్వాదశి విడిచి భోజ భుజించిన భగవంతునకు భోజనం చేసే దుర్వాసునకు కోపం వచ్చును అదేనుగాక ఈ నియమమును నేను అతిక్రమించినచో వెనుకటి జన్మలయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపముకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియాలలో భోజనం భోజనం చేయుటయే ఉత్తమము ఆయనను పండితులతో పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఈ విషయమంతయు చెప్పాడు చెప్పాడు అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శించి ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతి వాడైనను భోజనము పెట్టేదను అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారధుడు మహా తపశ్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపము కలుగును అందువలన ఆయుక్షీణము ఆయుక్షీణము కలుగును దుర్వాసనంతటి వాణిని దుర్వాసునంతటి వాణిని అనుమానించిన పాపము కూడా రావచ్చును అతిథి ఏ జాతి వాడైనాను గౌరవించదగ్గవాడే అందులోనూ దుర్వాసుని వంటి మహాత్ముని అధిగమిస్తే విప్రుని అవమానించినట్టే అవుతుంది ఈ అవమానం వల్ల సిరి సంపదలు ఆయువులు అన్నీ నశించిపోతాయి సర్వం శూన్యం అవుతుంది కానీ దుర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగోలేదు అన్ని ధర్మాలు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశి పాలనకు వస్తానని చెప్పి రాకుండా ఉండటం చాలా పొరపాటు అధర్మం కూడా కాని ఏమి చేయాలో తోచడం లేదు ఏమి చేసినా అతనిని అవమానించడమే అవుతుంది అతిథిని అవమానించిన వానికి ప్రాయశ్చిత్తం లేదు ఈ విధంగా ద్వాదశి పారాయణ చెయ్యని వానికి ప్రాయశ్చిత్తం లేదు కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో మాకేమి బోధపరటలేదు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు చూసారండి ద్వాదశి వ్రతం ఎంత పవిత్రమైనది మనకు అంటే ఏ దశమి రోజు తిన సాయం మార్నింగ్ తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మళ్ళీ ద్వాదశి రోజు మాత్రమే తినాలి అంటే మనకి అది తినకుండా ఉండడం కూడా పాపమేనంట చూడండి మనకి ఇన్ని రోజులు చేసిన పుణ్యములన్నీ కూడా నశించిపోతాయంట అంటే వాళ్ళకే అర్థం కాకుండా ఉంది ఏం చేయాలో నెక్స్ట్ అధ్యాయంలో రేపు చెప్తాను మీకు స్కాంద అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్వ చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయం రోజు కూడా పారాయణం పూర్తయింది నమస్కారం అండి అందరికీ